టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సూచనల మేరకు టీఆర్ఎస్ 21 వసంతాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చినశంకరంపేట మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఏమా చంద్రం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, రామేంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతనే ఎన్నో అభివృద్ధి పనులు చేయటం జరిగిందన్నారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు కూడా ఇవ్వటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో రామంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజురెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మేడి నగేష్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏమా చంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లతీఫ్, దుర్గాపతి, సత్తయ్య, దర్జీ శివకుమార్, రాజ్ కుమార్ గౌడ్, బాబు, యాదగిరి, మహిళా నాయకులు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు కేటీఆర్ గారి కోరిక మేరకు మరియు మన జిల్లా అధ్యక్షురాలు కోరిక మేరకు ప్రతి గ్రామాన జెండా పండుగ జరుపుకోవాల్సి వచ్చింది. కావున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి 7 సంవత్సరాల వ్యవధిలో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు పురస్కరించుకొని మరి అదే విధంగా ఇంకో 7 సంవత్సరాలు కూడా మనం ఇదే స్థాయిలో ఉన్నట్లుంటే మన రాష్ట్రం ఎంతో పురోగతి చెందుతుందని భావిస్తున్నాను. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి గౌరవ మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంతో చిత్తశుద్ధితో మొన్నటి రోజు కూడా ఢిల్లీలో ధర్నా ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు వారి పిలుపు మేరకు ప్రతి గ్రామంలో కూడా పార్టీ జెండా ఎగిరేయాలి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే పార్టీ అధ్యక్షులు, ప్రతి గ్రామ సర్పంచులు, అధ్యక్షులు వాళ్ళందరూ కలిసి కూడా ప్రతి గ్రామ జెండాలు వేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ స్థూపం దగ్గర మనం ఎగిరేస్తూ ఉన్నాం. ఇక్కడ శంకరంపేట గ్రామంలో మరి ఇక్కడ మనకందరికీ తెలుసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాలు సత్తన వచ్చినప్పటి నుంచి కూడా మరి ఏమీ డెవలప్మెంట్ కాలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం అనే పది పిలుపు వచ్చింది. దానికి అనుగుణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దానికి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆ నియామకాలలో మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే 16,000 పోస్టులు పోలీస్ పోస్టులు నోటిఫికేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1 కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. మరి అన్ని లక్ష ఉద్యోగాల భర్తీ కోసం మరి కేసీఆర్ గారు నోటిఫికేషన్ చేయడం జరుగుతుంది. వారు అసెంబ్లీ పాటించారు. దానికి అనుగుణంగా అదేవిధంగా రైతులకైతే రైతును రాజు చేయాలనే ఆలోచన విధానం కేసీఆర్ గారు నిజంగా రైతు కాబట్టి ఆయన రైతు యొక్క కష్టాలు ఏంటియో, రైతు యొక్క బాధలు ఏంటియో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు సుభిక్షంగా ఉండాలి, 2 పూట్ల భోజనం పెట్టి భోజనం చేసి మరి ఇతరులకు భోజనం పెట్టాలనే ఆలోచన విధానంతో రైతును రాజు చేసే విధంగా రైతులకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తూ అదేవిధంగా రైతు చనిపోతే ఆయన ఇంటి వారసులకు మరి 5,00,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా మరి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వడం, సబ్సిడీ మీద ఎరువులు సకాలను అందియడం, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి. తెలంగాణ రాష్ట్రం రాకపోరు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, అనేక మంది కార్మికులు కానీ అనేక మంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి అవన్నీ దూరం చేయాలి. తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగం కావాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వర్ణయుగం కావాలని చెప్పి మనం ఈరోజు కోరుతూ వారికి మరి కేంద్ర రాజకీయాలలో ఈరోజు కేసీఆర్ గారు అయితే ఆలోచన విధానం ఉందో కేంద్ర రాజకీయాలు చేయాలి. రేపు కాబోయే సెంట్రల్లో ఎలక్షన్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడాలనే ఆలోచన విధానంతో మనందరం కూడా వారికి అండగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ పార్టీ అభివృద్ధికి మనందరం చూడాలని అందరూ మనవి చేస్తున్నాం. జై తెలంగాణ.